హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి గురుకులాల్లో టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి మంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మొత్తానికి పోస్టుల వారీగా పూర్తి వివరాలు కావచ్చు. పే స్కేల్ కూడా చాలా బ్రహ్మాండంగా 38,000 ప్లస్ ఉంటుంది. ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా ఒక్క రూపాయి కూడా లేదు. సో డైరెక్ట్ మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి, మొత్తానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి వివరాలని క్లియర్ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని తప్పకుండా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి కనీసం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పకుండా చేరవేయండి. అండ్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కనా ప్రతి ఒక్కరికి 100% నేను రిప్లై పంపడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి, పోస్టులకు సంబంధించి క్లియర్ పర్టికులర్స్ అన్ని మనం షార్ట్కట్లో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లోకి వెళ్ళి చూస్తే మనకు కేవలం 4 పేజెస్ మాత్రమే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ ద డిసబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు, ఓకేనా? అప్లికేషన్ కాల్ ఫర్ ది పోస్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండరీ గ్రాడ్యుయేట్ బేసిక్ టీచర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ సో ఇక్కడ టీచర్స్ టు వర్క్ టెంపరీ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇచ్చారు. సో దీనికి సారాంశం ఏంటంటే, మొత్తానికి కాంట్రాక్ట్ బేసిక్లో ఈ జాబ్స్, అంటే టెంపరీ బేసిక్లో ఈ జాబ్స్ తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ సబ్జెక్ట్ వైజ్గా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. సో దీనికి సంబంధించి మనకి పీరియడ్ ఆఫ్ 6 మంత్ అని వాళ్ళు ఇచ్చారు, బట్ 6 మంత్ కాకుండా 1 ఇయర్ అయితే 100% ఉంటుంది. 1 ఇయర్ ఉండొచ్చు, లేదా యథావిధిగా మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు, కొత్త టీచర్స్ భర్తీ అయ్యేంత వరకు కూడా మీరే కొనసాగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, ఓకేనా? సో ఇక్కడ మనకి డీటెయిల్స్ తెలుసుకుంది. మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్ డీటెయిల్స్ అన్ని, ఎక్కడ వర్క్ చేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ మనకి, ఓకేనా? ఫస్ట్ మన ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి 15 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ 15 ఖాళీలో ఇక్కడ పోస్ట్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎట్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాల వాళ్ళు. పోస్ట్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హైయరింగ్ హ్యాండిక్యాప్డ్ ఇట్ కరీంనగర్ అండ్ మంచి మిర్యాలగూడ అండ్ హైదరాబాద్. అర్థమైందా? ఈ ప్రాంతాల్లో మనకండి కరీంనగర్, మిర్యా, మహబూబ్ నగర్ మరియు తర్వాత నెక్స్ట్ మనకి కరీంనగర్ తర్వాత మిర్యాలగూడ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఈ టీజీటీ ఖాళీలు అయితే ఉన్నాయి, ఓకే? ఈ జిల్లాల అభ్యర్థులకి ఎక్కువ ప్రావీణ్యత ఇస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిపరేషన్ మీకే ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ప్రయత్నం చేయొచ్చు. మిగతా జిల్లా వాళ్ళు కొంచెం ప్రయత్నం చేసినా శ్రమ కొంచెం వృధా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ట్రై టు విల్ ఎనీవే. అప్లికేషన్ అనేది చాలా సింపుల్ మెథడ్ ఉంది కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ వర్షాల్లో బయటకు వచ్చి ఎక్కడిక్కడ ఆన్లైన్ సెంటర్ కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పినట్టుగా కొంచెం మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే. సో తర్వాత SGBT టీచర్స్ వచ్చేసి ఇక్కడ 15 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ 3 పోస్ట్ ఈచ్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్ ఇచ్చారు. అండ్ తర్వాత సేమ్ కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్ అని ఇచ్చారు. ఈ పోస్టులు కూడా సేమ్ అదే ఏరియాలో ఇచ్చారు, ఓకే? తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి. సో పోస్ట్ ఈచ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హైయరింగ్ హ్యాండిక్యాప్డ్ అంటే కరీంనగర్ అండ్ మిర్యాలగూడ ఈ ప్రాంతంలో మాత్రం ఈ వేకెన్సీ ఉన్నాయి. కరీంనగర్, మిర్యాలగూడలో ఈచ్ 1 వేకెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత వార్డెన్ పోస్టులు వచ్చేసి మనకు 10 ఖాళీలు ఉన్నాయి. 5 పోస్ట్ ఈచ్ ఫర్ హైదరాబాద్లో 5 ఉన్నాయి అండ్ రంగారెడ్డిలో 1 5 ఉన్నాయి, మాత్రం టోటల్గా 10 అన్నమాట, ఓకే? ఇలా మనకు గ్రాండ్ టోటల్ 42 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి మస్ట్ పాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూనివర్సిటీ అండి. మనకు బీఎడ్ కూడా కలిగి ఉండాలన్నమాట, అంటే డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి అండ్ ఇండియా లెవెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు, ఓకే? తర్వాత SGBT టీచర్స్ వాళ్ళకైతే కంపల్సరీ హ్యావ్ బీన్ పాస్ ఇంటర్మీడియట్
ఆర్ ఈక్వల్ లెవెల్ డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటే కూడా సరిపోతుంది, లేదా డిఎడ్ చేసి ఉండాలి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఆ టీడీ స్కోర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇది ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సెకండ్ ఎస్సీ బీటీ వాళ్ళ టీచర్స్ అండి. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, దీనికి కంపల్సరీ ఫిజికల్ ప్రాసెస్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ప్రత్యేక అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు అంటే స్పెషల్ బీఎడ్ కావచ్చు బీపీఎడ్ కావచ్చు చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అందుల పాఠశాల దానిపైన ఫోకస్ చేసినటువంటి వాళ్ళు ఈ దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ హైదరాబాద్ ఆర్ ఈక్వలెంట్ ఎయిడ్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కావచ్చు అండ్ సెంట్రల్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ ఉండి సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, తర్వాత వార్డనర్స్ వాళ్ళకి మస్ట్ పాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు. సో వార్డన్ పోస్టులకి ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు, మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు అన్నమాట. ఓకే, సో డిగ్రీ సర్టిఫికేట్ ప్రైవేట్ కావచ్చు అది గవర్నమెంట్ కావచ్చు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. విత్ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, మీకు నాలెడ్జ్ ఉంటే ప్రాబ్లం అయితే లేదు. సో రెగ్యులర్ వాళ్ళతే ఎలాగో ప్రయత్నం చేయండి, ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పాస్ ఎంఏ సోషల్ వర్క్, దీనికి కొంచెం ఎడ్యుకేషన్ బెటర్ వార్డన్స్ వాళ్ళకి. సో మనకి ఎంఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సైకాలజీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆఫ్ సోషియాలజీ అని ఇచ్చారు. సో డిఎడ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, తర్ మస్ట్ హ్యావ్ పాస్ డిఎడ్. ఓకే, డిఎడ్ అంటే మనకి ఆర్ బిఎడ్ కూడా కంపల్సరీ అని అడిగారు. ఓకే, డిఎడ్ అన్న స్పెషల్ బిఎడ్ ఉండాలి, స్పెషల్ డిఎడ్ కూడా ఉండాలి దీనికి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ జనరల్ బీఎడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో, ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో అండర్లైన్ చేసి ఇచ్చారు, మరి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి పర్టికులర్గా అండర్లైన్ చేశారు కాబట్టి. సో మీరు ఇంతవరకు తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంగ్లీష్ పైన కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి జూలై 1, 2022 నాటికి 44 ఇయర్స్ మించకుండా ఉండాలి అని చెప్పేసి. సో రిటైర్డ్ టీచర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు డిఎస్సికి అక్కడికి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కొంచెం ఆలోచించి అడుగు వేయండి, లేదు అక్కడ డ్యూటీ చేసుకుంటూ ప్రిపరేషన్కి టైం ఉంటుంది రెసిడెన్స్ స్కూల్లో అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే టైం ఊరదాకా కూడా మిడ్ డే టైం వరకు క్లాసెస్ ఉంటాయి, మిగతా టైంలో మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ ఫ్రీ టైంలో మీరు ప్రిపరేషన్ కూడా ఫోకస్ చేయొచ్చు, మిగతా శాలరీస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, మీ నాలెడ్జ్ని కూడా గ్రిప్ అంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు విత్ డిఎస్సి రాస్తూ. సో టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, సో శాలరీస్ ఎలా ఉంటాయంటే పర్ మంత్ శాలరీ వచ్చేసి టీజీటీ వాళ్ళకి ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ వాళ్ళకి 35,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. సో ఎస్జీబీటీ టీచర్లకి అయితే 30,000 ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళకి 30,000 ఉంటుంది, వార్డెన్ వాళ్ళకైతే 35,000 ఉంటుంది. ఓకే, సో ఈ డీటెయిల్డ్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇక్కడ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కరీంనగర్, మహబూబ్నగర్ అండ్ తర్వాత హైదరాబాద్, మిర్యాలగూడ ఈ ప్రాంతాల్లో మాత్రమే మనకు వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 42 గ్రాండ్ టోటల్ అయితే 42 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకేనా, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి వెల్ఫేర్ ఆఫ్ డిసేబుల్ సీనియర్ సిటిజన్ హైదరాబాద్ డిస్ట్రిక్ అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిసబుల్ అండ్ సీనియర్ సిటిజన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అడ్రస్కి సెండ్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను నెక్స్ట్. సో ఇక్కడ మిగతా డీటెయిల్డ్ ఎలా ఉన్నాయంటే చాలా సింపుల్గా దీనికి అప్లికేషన్ అయితే ఇంత ఈజీ ఉందండి, చాలా చాలా ఈజీ. అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి మీరు ఒక జిరాక్స్ ప్రింట్ తీసుకోవచ్చు, ఇంకా జిరాక్స్ ప్రింట్ అక్కర లేదంటారు, ఆన్లైన్ జనరేషన్ కాబట్టి ఎటువంటి జిరాక్స్ కూడా తీసుకోకండి, చిన్నగా ఈ వీడియో తినండి అయిపోతుంది, అప్లై కూడా అయిపోతుంది, మీరు చేసేస్తారు కూడా. ఓకే, సో మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఒక రెజ్యూమ్ ఫార్మేట్ లాగా అడిగారు, మనకు ఫుల్ నేమ్ అడిగారు ఫస్ట్ బ్లాక్ లెటర్లో, అంటే మామూలుగా క్యాపిటల్ లెటర్స్ రాయండి, ఫాదర్ నేమ్ అంటే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ ఇచ్చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి, యాజ్ పేర్ యాజ్ 1 జూలై 2022 నాటికి మీకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మెమోలో ఉన్న ఎస్ఎస్ మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ టెంపరీ అడ్రస్ ఎక్కడైనా మీరు బయట ప్రిపరేషన్లో ఉన్నా కూడా బయట ఉన్నా కూడా మీ టెంపరీ అడ్రస్ ఇచ్చేసేయండి. పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ కంపల్సరీ 5th కాలంలో మెన్షన్ చేయండి. 6th కాలంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్అప్ చేయండి.
టెక్నికల్ స్కిల్స్ ఏదైనా కంప్యూటర్స్ లాంటివి ఏదైనా ఉంటే పెట్టండి, లేదు లేదంటే నో ప్రాబ్లం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ, ఇక్కడ మీరు ప్రైవేట్లో కావచ్చు, ఎక్కడైనా మీరు వర్క్ చేస్తారా లేదా ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ రిటైర్డ్ అయ్యారా, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి. కనీసం విద్యా వాలంటీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, అప్లై చేయొచ్చు. ఓకే, ఇలా డిక్లరేషన్స్ని ఫిలప్ చేసిన తర్వాత చిన్నగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఐ హెర్ బి డిక్లేర్ దట్ ద అబౌ ఇన్ఫర్మేషన్ ఇన్ కరెక్ట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలైఫ్ అని ఇచ్చాడు. సో అన్నింటికీ నేనే బాధ్యులుగా అని చెప్పేసి సంతకాన్ని అయితే ఇచ్చేసి సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిందల్లా మనకి WDSC డాట్ మనకు రెసిడెన్షియల్ డాట్ gmail.com అని ఇచ్చారు. చాలా సింపుల్ అది, ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫామ్ ఇలా ఫిలప్ చేసి మీ మెయిల్ ఐడికి ఒక చిన్న మెయిల్ ఐడి అంటే దాన్ని ఒక చిన్న PDF రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఒక PDFలో ఫిల్ చేసుకొని ఒక PDFలో మీ డాక్యుమెంట్స్ అన్నీ ఒకే దగ్గర ఫిల్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మెయిల్ ఐడికి సెండ్ చేయండి. మరి ఎక్కడ మెయిల్ ఐడికి ఎలా సెండ్ చేయాలి సార్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ తర్వాత వాళ్ళు చూస్తారు. ఇన్ కేసు ఉంటే టకటక మొబైల్ నుంచి ఫొటోస్ తీసి ఒక PDFలో అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్టుగా PDFలో కన్వర్ట్ చేసి ఒకేసారి మీరు మెయిల్ ఐడికి పంపండి. మెయిల్ ఐడికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకుండా తర్వాత మీ మొబైల్ నెంబర్కి వాళ్ళు మొబైల్ కాంటాక్ట్ కాల్ కూడా చేస్తారు. లేదంటే వాళ్ళకి మీరు డైరెక్ట్గా కాల్ చేయాలనుకున్న వాళ్ళైతే నేను మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చాను వీడియో కింద ఆల్రెడీ, అంటే ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్లో కాల్ ఉన్నాయి ప్రిన్సిపాల్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను కాబట్టి మీకు టెన్షన్ పడకుండా ప్రిన్సిపాల్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చాను. వీడియో కింద లింక్ ఉంది. మరి ఏ లింక్కి మీరు మెయిల్ ఐడిని ఫార్వర్డ్ చేసి మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ మాత్రమే పంపండి, ఒరిజినల్స్ మాత్రం వద్దు. ఓకేనా, ఎటువంటి అడ్జస్టెడ్ చేయించమని కూడా అడగలేదు, ఎందుకంటే సెలెక్షన్ అయ్యేటప్పుడు మీకు ఫైనల్గా ఒరిజినల్ ఒకసారి చూడొచ్చు. అంతగా ఇటువంటి ఎగ్జామ్ అయితే ఇది ఏమీ అడగలేదు దీనికి, అండ్ ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా అడగలేదు కాబట్టి చాలా లక్ అని చెప్పొచ్చు. ఎటువంటి రూపాయి కూడా ఫీ అడగలేదు. సో ఈ రెయిన్ సీజన్ ఉందని చెప్పేసి తెలిసిపోయింది బహుశా ప్రభుత్వానికి. మొత్తానికి ఒక రూపాయి ఫీ లేదు అండ్ ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా లేదు, డైరెక్ట్ సెలెక్షన్ అంటే మెరిట్ బట్టి, బహుశా మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ కొంచెం నాలెడ్జ్ బట్టి మీకు డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సాలరీస్ 30,000 ప్లస్ మీకు మీ జేబుల్లో ఉన్నట్టే ఫర్ మంత్. సో ఖాళీగా ఉంటూ ఏం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లస్ పాయింట్. సో మనకి డిఎస్సి కొత్త డిఎస్సి ఫిలప్ అయ్యే వరకు మాకు కాస్త సమయం అనేది పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేయండి. మీరు పంపాల్సినటువంటి మెయిల్ ఐడి ఆ డీటెయిల్స్ అని చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి ఆ లింక్ చూడండి. ఆ లింక్ మీదకి మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి PDF ఏదైనా ఉంటే మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే సరిపోదు ముందుగా. తర్వాత వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అడిగినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పొచ్చు, బట్ ముందుగా జస్ట్ ఒక రెజ్యూమ్ ఫామ్ అయినా మీకు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అది ఎలా ఫార్వర్డ్ చేయాలనేది చాలా క్లియర్గా వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.